కాపాడుకుందాం రాష్ట్రాన్ని కాపాడుకుందాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం సీఎం 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 తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వం మా మాజీ ముఖ్యమంత్రి వరులు, తెలుగుదేశం పార్టీ అధినేత, నీతి నిజాయితీతో కల వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని ఓ రౌడీ ముఖ్యమంత్రి, సైకో ముఖ్యమంత్రి, అరాచకాలు సృష్టించే ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి ముఖ్యమంత్రి, అభివృద్ధిని లేకుండా చేసినటువంటి ముఖ్యమంత్రి, ఒక చాడిస్టు ముఖ్యమంత్రి. ఈరోజు ఒక ముఖ్యమైన ఆంధ్రప్రదేశ్నే, యువతను కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని చేసినటువంటి వ్యక్తిని, నారా చంద్రబాబు గారిని ఈరోజు అక్రమంగా కేసులు పెట్టి, అక్రమ అరెస్టులు చేసి 11 రోజులైంది. ఈరోజు ఈ ప్రొద్దుటలో కానీ రాష్ట్రంలో కానీ నిరసన దీక్షలు చేపట్టడం జరిగింది. కంటిన్యూగా వెంటనే ఆయన్ని విడుదల చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. న్యాయం గెలుస్తుందని మేము ఆశిస్తున్నాం. తప్పకుండా ఈ రౌడీ రాజ్యాన్ని, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని తప్పకుండా అంతరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకున్నారు. ఇంకా అరాచకాలు సృష్టించాలని చెప్పేసి అసెంబ్లీలో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళను రోజు సస్పెండ్ చేస్తూ, అరాచకాలు సృష్టిస్తూ, వాళ్ళపైకి మిసాలు దిపుతూ, తొడలు తడుతూ, ఇటువంటి మైనార్టీ వాళ్ళు ఉన్నారని చెప్పేసి, మెజార్టీ వాళ్ళకు ఉందని చెప్పేసి వాళ్ళను రెచ్చగొడుతూ, విచిత్రమైన మాట్లాడని భాషకు వ్యతిరేకంగా అయినటువంటి మాటలు వాళ్ళను రెచ్చగొడుతున్నారు. ఇది రాక్షస పాలన అనేది ప్రజలు గమనించినారు కాబట్టి ఈ రాక్షస పాలన తొందరలోనే అంతమవుతుంది. గత వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ విజయడంక మోగిస్తుంది. వైఎస్ఆర్పిసి నాయకులందరూ అన్నమాన జైలుకు పోవాల్సిందే. ఇది తప్పకుండా జరిగి తీరుతుంది. వాళ్ళ అరాచకాలు ఎదుర్కోవడానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నా కూడా ప్రజలు కానీ, మహిళామణులు కానీ, రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు కంట్రీ వైడ్ కూడా అందరూ వ్యతిరేకిస్తున్నారు, ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. ఆయనకి ఇంత బలం ఉందని ఏ ఒక్కరు కూడా ఊహించినారు. ఆయన బలాన్ని ఆ దేవుడే ప్రజలకు పరీక్ష పెట్టి నిరూపించగలిగాడు. దేవతల మద్దతు కూడా ఉంది. తప్పకుండా ఆయనకు ఖచ్చితంగా ఆయన విడుదల కావాలి. ఈరోజే విడుదలవుతాడని ఆశిస్తున్నాము. ఇంకా అక్రమ కేసులు పెట్టేదానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఊహాలు మనుతున్నారు. వైఎస్ఆర్ పార్టీ ఊహాలు మనుతుంది. ఎన్ని పెట్టుకున్నా, ఎన్ని రోజులు ఉన్నా కూడా అంతమ విజయం చంద్రబాబు నాయుడే. కడిగిన ముత్యం లాంటి మనిషి కాబట్టి తప్పకుండా బయటకు వస్తాడని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం. రిలే నిరాహార దీక్షలు శిబిరం ఇక్కడ జరపబడి 11 రోజు నారా చంద్రబాబు నాయుడు గారిని, అంటే ఆయన ఎఫ్ఐఆర్లో ఆయన పేరే లేదు, ఎఫ్ఐఆర్లో 35వ ముద్దాయిగా పేరు చేర్చి ఆయన్ను అత్యంత క్రూరంగా కిరాతకంగా అరెస్టు చేయడం జరిగింది. 2020 సంవత్సరంలో నమోదైన కేసులో విచారణ పేరుతో మళ్ళా ఇప్పుడు సిఐడి కస్టడీకి అడగడం చాలా దారుణం. అంటే ఈ పరిణామాలన్నీ చూస్తుంటేనే ఆయన్ను హింసించాలా, మానసికంగా ఇబ్బంది పెట్టాలనే పరిస్థితుల్లో ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇదంతా చాలా దుర్మార్గమైన చర్యని మేము ఖండించుతాం.